ఏ ఆయుధాల ద్వారా నా బిడ్డలను సైతానుగాడు బహుగా శోధించి బాధించి వేధిస్తున్నాడో అవన్నీ తెచ్చేసేపో అని దేవుడు ఒక దూతను పంపించాడట. సైతానుగాడి దగ్గరికి దేవుని దూత రావడం జరిగింది. వచ్చిన తర్వాత సైతానుగాడితో దేవుని దూత చెప్పిన మాట ఏమిటంటే, ఇదిగో ఓ సైతాను, దేవుడు పంపించాడు, దేవుని ప్రజలను నువ్వు ఏ ఆయుధాల ద్వారా, ఏ పన్నాగముల ద్వారా దేవుని ప్రజలకు నెమ్మది లేకుండా చేస్తున్నావో, సమాధానం లేకుండా చేస్తున్నావో, ప్రశాంతత లేకుండా చేస్తున్నావో, పరిశుద్ధత లేకుండా చేస్తున్నావో, అవన్నీ ఆ ఆయుధాలన్నీ తెచ్చేయమన్నాడు, ఇచ్చేసాయి అని అంటే వాడి దగ్గర ఒక ఆయుధమా? ఓరి ఓరి ఓరి, స్కూల్కి వెళ్ళే పిల్లలకు వాడే ఆయుధాలు వేరు, కాలేజీకి వెళ్ళే వాళ్ళ కొరకు వాడే ఆయుధాలు వేరు, పెళ్ళైన వారికి వాడే ఆయుధాలు వేరు, పెళ్లి కాని వాళ్లకు వాడే ఆయుధాలు వేరు, మధ్య వయసు ఉన్న వాళ్ళకి వాడే ఆయుధాలు వేరు, వృద్ధాప్యంలోకి వచ్చిన వాళ్లకు వాళ్ళను శోధించడానికి వాడే ఆయుధాలు వేరు. వాడి దగ్గర అన్నీ ఉన్నాయి. దేవుని యొక్క దూత చూసి, ఓరి 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 ఓరి, ఇన్ని ఆయుధాలు ఉన్నాయా అని చెప్పి, సరే ఇవన్నీ పట్టుకెళ్ళిపోతా అని అన్ని ఆయుధాలు మొత్తం ప్యాకింగ్ చేస్తూ ఉంటే, సైతానుగాడు అన్నీ తీసుకెళ్తా ఉంటే, ఇదిగో ఇదిగో ఒక్క రిక్వెస్ట్, ఏంటి? అన్నీ పట్టుకెళ్ళిపోతున్నావుగా, అన్నీ పట్టుకెళ్ళిపోతున్నా, ఒక్క రిక్వెస్ట్ ఏంటో చెప్పు. అందులో ఒక చిన్న ఆయుధం ఉంది, నన్ను తీసుకొని ఇస్తావా? ఏమిటి ఆ ఆయుధం? చాలా చిన్నదే, అన్ని పట్టుకెళ్ళిపో, ఆ ఒక్కటి మాత్రం నాకు చాలు. ఏమిటది? నేను చెప్పను కానీ దాన్ని నువ్వు చూడు ఎంత చిన్నగా ఉంటుందో అని అంటే మొత్తం మూటంతా తెరిచి మళ్ళీ వాటిని చూపిస్తే సైతాను వెళ్ళి అక్కడ ఉన్న చిన్న ఆయుధం, చిన్న చిన్న ఆయుధం ఇది తీసుకొని ఇస్తావా? పాపం దూత ఇలా అనుకొని, సరే అన్నీ బట్టుకెళ్ళిపోతున్నాయి కదా, మొత్తం బట్టుకెళ్ళిపోతున్నాగా, ఈ చిన్న ఆయుధం వల్ల ఏమిటిలే, తీసుకో అని చెప్పంటే అది పట్టుకొని సైతానుగాడు మొత్తం పట్టుకెళ్ళిపోయి ఇంకా అని గట్టిగా పట్టుకున్నాడు. దేవుని దూత సైతాన్ని చూస్తూ, ఎందుకంత గట్టిగా పట్టుకున్నావు దాన్ని అని ప్రశ్నిస్తే, ఇవి ఒక్కటి చాలు ప్రపంచం మొత్తాన్ని నా గుప్పెట్లో పెట్టుకోవడానికి, ఈ ఒక్కటి చాలు ప్రపంచం మొత్తాన్ని కూడా నా గుప్పెట్లో పెట్టుకుంటా అనేసరికి దేవుని దూత ఉలిక్కిపడి, ఏమిటి ప్రపంచం మొత్తాన్ని కూడా ఆ ఒక్క ఆయుధంతో మొత్తాన్ని నువ్వు దోచుకుంటావా? ఒక్క ఆయుధం చాలు. ప్రత్యేకంగా క్రైస్తవుల్ని చాలా సులభంగా ఈ ఆయుధంతో వశపరచుకుంటా అని చెప్తూ ఎవరాడో తెలుసా, బైబిల్లో ఒక అద్భుతమైన ప్రవక్త ఉన్నాడు, అగ్ని వంటి ప్రవక్త, స్త్రీ ద్వారా ఆ ప్రవక్త నేను వశపరచుకోలేకపోయా, డబ్బు ద్వారా ఆ ప్రవక్తను నేను వశపరచుకోలేకపోయా, సిరి సంపదల ద్వారా, పేరు ప్రఖ్యాతల ద్వారా ఆ ప్రవక్తను వశపరచుకోలేకపోయా, దేనివల్ల కూడా ప్రవక్త నాకు దొరకల, దీంతోనే పట్టుకున్నా, అట్లాంటి ప్రవక్తని దీంతో దొరక పట్టుకున్నా. దూత, అవునా, ఆ ఒక్కదాని ద్వారానే, ఇంతకీ ఆయుధం పేరేమిటి? అప్పుడు సైతానుగాడు అంటున్నాడు, డిప్రెషన్. ఏమిటి డిప్రెషన్? అదొక్కటి చాలు. ఎంత గొప్పవాడినైనా సరే, ఎంత ఆత్మీయుడైనా సరే, ఎంత గొప్ప బోధకుడైనా సరే, ఎంత గొప్ప ఆత్మీయురాలనైనా ఆత్మీయుడైనా సరే, ఆయా సందర్భాల్లో నాకు తెలుసు ఎలా మూతి ముక్కు చేతులు కాళ్ళు అన్నీ ముడుచుకొని ఇంకేం బతకను ప్రభు, చచ్చిపోతాను, ఇంకా అయిపోయినప్పుడు అయిపోయింది ప్రభు, నేను ఎందుకు ఇంక బతకాలి, నేను చచ్చిపోతాను ప్రభు అని నేను అనిపించగలను, వాళ్లకు చావు గురించిన ఆలోచనలు తెప్పించగలను, వాళ్ళని ఆ విధంగా అవసరమైతే చంపేయగలను. ఏలియా లాంటి మహా గొప్ప ప్రవక్తే డిప్రెషన్కి లొంగిపోయాడు. డిప్రెషన్ అనేది బహుభయంకరమైనటువంటి ఆయుధము.